సుప్రసిద్ధ పూరి జగన్నాథ ఆలయ రత్న భాండాగారానికి చెందిన మూడు తాళాల విధానం ఎలా వచ్చింది ఆ మూడింటిలో ఒక తాళం లేకుండా భాండాగారాన్ని తెరవడం సాధ్యం కాదా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి పూరి శ్రీక్షేత్ర సుప్రసిద్ధ పూరి జగన్నాథ ఆలయ రత్న భాండాగారానికి చెందిన మూడు తాళాల విధానం గురించి ఈరోజు తెలుసుకుందాం పూరి శ్రీక్షేత్ర ఆలయంపై పెత్తనం పూరి గజపతి రాజులదే రాజుల కాలం పోయాక వారి వారసులు ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం ఆ అధికారం ప్రభుత్వాన్ని సర్కారు ఆధీనంలోని భాండాగారాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తెరిచారు అప్పుడు ఖజానాలో సంపద లెక్కించారు కానీ ఆ లెక్కల వివరాలు అందుబాటులో లేవు ఇంకా జగన్నాథ ఆలయ భాండాగారం ప్రధాన గతికి మూడు తాళాలు ఉన్నాయి ఈ మూడింటిని ఒకేసారి వినియోగిస్తేనే తలుపు తెరుచుకుంటుంది వీటిలో ఒకటి పూరి రాజు గజపతి దివ్య సింగ్ దేవ్ దగ్గర ఉంటుంది ఇంకొకటి ఆలయ సెక్యూరిటీ దగ్గర పెట్టారు మూడో తాళం చెవి ఆలయ పాలనాధికారి దగ్గర ఉంటుంది పంతొమ్మిది వందల అరవై వరకు ప్రధాన గది తాళం చెవి ఒకటి రాజు దగ్గరే ఉండేది ఆ తర్వాత శ్రీ క్షేత్ర పాలన బాధ్యతలు పూర్తిగా ప్రభుత్వం స్వీకరించాక ఆ తాళం చెవిని నాటి పాలనాధికారికి అప్పగించారు అయితే అందులో ఓ తాళం చెవి మాయం కావడంతో కొందరు పూరి రాజుపై అనుమానం వ్యక్తం చేశారు దీనికి సంబంధించి రాజు వివరణ కూడా ఇచ్చారు తన దగ్గర భాండాగారం మొదటి గదికి సంబంధించి ఒక తాళం చెవి మాత్రమే ఉందని తెలిపారు పంతొమ్మిది వందల అరవై నుంచి ప్రధాన ద్వారం తాళం చెవి బాధ్యత శ్రీ క్షేత్ర పాలనా అధికారి కలెక్టర్కే ప్రభుత్వం పరిమితం చేసిందని గుర్తు చేశారు పన్నెండవ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలోని ట్రెజరీ తాళం చెవులు అనుమానాస్పద రీతిలో మాయమైన సంగతి తెలుసుకున్న భక్తులు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు అయితే తాళం చెవి పోయినా అందులోని సంపద మాత్రం భద్రంగా ఉందని అధికారులు చెబుతున్నారు అయితే పూరి రత్న భాండాగారంలోని సంపదలు పరుల పరం కాకుండా ఉండాలని భక్తులు భావిస్తున్నారు అయినప్పటికీ పూరి రత్న భాండాగారం తాళం చెవులు ఎక్కడ ఉన్నాయనే దానిపై ఉన్న అనుమానాలు వేడట్లేదు